చందాకి ఒక మంచి అలవాటు ఉండేది. తను నీళ్లు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉండే పెద్ద పెద్ద చెట్లకు నీళ్లు పోసి ఆ తర్వాత తను నీళ్లు పట్టుకుని వెళ్ళేది. అది తన రోజూ దినచర్య. అక్కడ చుట్టుపక్కల ఉండే పెద్ద పెద్ద చెట్లన్నీ రోజు తన కోసం ఎదురు చూస్తూ ఉండేవి. చందా వస్తూ ఉంటుంది, ఇవాళ చాలా దాహంగా అనిపిస్తుంది, తను వస్తే భలే మజాగా అనిపిస్తుంది. అవునన్నా, నువ్వు సరిగ్గా చెప్పావు. ఈ అమ్మాయి గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కన్నా చాలా మంచిది. ప్రతిరోజు వచ్చి ఆమె మనకు నీళ్లు పోసి వెళ్తుంది. ఎన్ని రోజులైంది వర్షాలు పడక. ఒకవేళ చందా లేకపోయి ఉండుంటే తను లేకపోతే ఎండిపోయేవాళ్ళం. సరిగ్గా చెప్పావు. అన్ని చెట్లు చందా కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఇంకా చందాని చూసిన వెంటనే చాలా ఆనందపడతాయి. నేను వచ్చేసాను, ఇప్పుడు మీ అందరికీ నీళ్లు పోస్తాను. అరే, బయట చాలా ఎండగా ఉంది తెలుసా, మీరంతా ఎదురు చూస్తున్నారా? చందా నదిలో నుండి నీళ్లు తీసుకుని ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క కొన్ని నీళ్లు పోస్తుంది. ప్రతి చెట్టు ఆనందపడుతుంది, ఇంకా ఆనందంగా ఊగుతూ ఉంటాయి. అరే అరే, ఎలా ఊగుతున్నావో, నీ ఆనందానికి అవధులే లేవు మామిడి చెట్టు. ఎందుకు ఉండదు, నాకు చాలా దాహంగా ఉంది, సరైన సమయానికి వచ్చావు నువ్వు. చందాకి ఇంకా చెట్లకి చాలా మంచి సంబంధం కుదురుతుంది. కొన్ని రోజుల తర్వాత చందాకి పెళ్లి సంబంధం కుదురుతుంది. తను ఆ రోజు మామిడి చెట్టు కింద కూర్చుని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. చిన్నా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఏమిటి విషయము? చందా జరిగిన విషయం అంతా చెట్టుకు చెప్తుంది. తనకి చెట్టు భాష అర్థమవుతుంది, ఎందుకంటే తను రోజు వాటిని కలిసేది. నేను వెళ్ళిపోతున్నాను, మా నాన్నగారు వేరే గ్రామం అబ్బాయితో నా పెళ్లి కుదిర్చారు. నేను ఆ గ్రామానికి వెళ్ళిపోతున్నా. నేను లేకపోతే మీ అందరికీ నీళ్లు ఎవరు పోస్తారు? ఇంకా పెళ్లికి మా నాన్న దగ్గర డబ్బులు కూడా లేవు. ఆయన మా ఇంట్లో మేకల ఆవులను అమ్ముతున్నారు. చంద మాటలు విని మామిడి చెట్టు ఇంకా మిగతా చెట్లు బాగా ఏడుస్తూ ఉంటాయి. అప్పుడే మామిడి చెట్టు ఇలా అంటుంది. చంద మనకు ఎన్నో రోజుల నుంచి సేవలు చేస్తుంది, మనం కూడా తనకు ఏదో ఒకటి చెయ్యాలి. భగవంతుడు మనల్ని ఈ భూమి మీదకి పంపించాడంటే తప్పకుండా మనకి ఎవరో ఒకళ్ళు నీళ్లు పోస్తారు. మామిడి చెట్టుకి ఒక వరం ఉంది, అది ఎప్పుడు కావాలనుకున్నా దాని మామిడి పండ్లను బంగారు మామిడి పండ్లలా మార్చి ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇవ్వగలదు. ఎక్కడైతే చందా కూర్చుని ఏడుస్తుందో తన ఒళ్ళోకి వచ్చి ఒక బంగారు మామిడి పండు పడుతుంది. అరే, బంగారు మామిడి పండు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మామిడి చెట్టు నువ్విచ్చావా? ఇది నా తరపు నుండి నీకు పెళ్లి కానుక. దీన్ని తీసుకుని వెళ్ళి మీ నాన్నగారికి ఇవ్వు. ఇక మీరు పెంచుకునే ఏ జంతువుని అమ్మాల్సిన పని లేదు. మాదేముంది, నీ స్నేహితురాలు గోపి ఉంది కదా, తనకి చెప్పు మాకు నీళ్లు పోయమని. చందా చాలా ఆనందపడుతుంది. తను తన చెట్లన్నిటినీ హత్తుకుంటుంది, ఇంకా ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత చందా పెళ్లి జరిగిపోతుంది. ఆ తర్వాత తన స్నేహితురాలు గోపి రోజూ వచ్చి చెట్లకు నీళ్లు పోసేది. రెండు తెలివైన బంగారు మేకలు. రాధా దగ్గర రెండు బంగారు మేకలు ఉండేవి, కానీ అవి అసలు బంగారంవి కాదు. అయినా రాధ వాటిని తీసుకుని ఊరు ఊరు తిరిగేది, వాటి మీద బంగారు రంగు వేసేది. పైగా అందరికీ చెప్పేది అవి మామూలు మేకలు కావు అని, అవి చాలా ప్రత్యేకమైన మాయా మేకలు అని చెప్పేది. వాటిని ఏ వరం అడిగినా కూడా అవి నిజమవుతాయని చెప్పేది. అలా ఆమె చాలా ఆనందంగా తన జీవితం సాగించేది. ఈ రెండు మేకల కారణంగా నా జీవితం స్వర్గంలా ఉంది. ఇదిగో వింటున్నారా, ఈరోజు నేను మన పక్క ఊరికి వెళ్తున్నాను, చూస్తాను అక్కడ నాకు ఎంతమంది మూర్ఖులు కలుస్తారో, ఈరోజు ఎంత డబ్బులు సంపాదిస్తారని చూస్తాను. సరే అయితే నేను వెళ్తున్నాను. రాధా తన రెండు మేకల్ని తీసుకుని పక్కనే ఉన్న ఊరికి వెళ్తుంది. దారిలో ఆమెకి చాలా నీరసంగా అనిపించింది. ఆమె తన భోజనం ఇంకా నీళ్లు తీసుకుని తింటూ ఉంటుంది. మేకల్ని పక్కనే ఉన్న చెట్టు దగ్గర కట్టేస్తుంది. అప్పుడు మేకలు వాటిలో అవి మాట్లాడుకుంటాయి. ఇప్పుడు రాధా అమ్మగారు భోజనం చేస్తున్నారు. అవునక్క, ఈమె మన జీవితం నాశనం చేసేసింది, మన తోలు పాడైపోతుంది. అసలు తెలీదు ఎలాంటి రంగు వేస్తుందో మనకి. చూడు, మనం కూడా అంత వెర్రి మేకలమేమీ కాదు గంగా,
పద, మనం ఈరోజు ఇక్కడి నుంచి పారిపోదాము. కానీ ఇది ఎలా వీలవుతుంది? ఆమె ఇక్కడ భోజనం చేస్తుంది, మరి ఇంకొంతసేపులో ఆమె భోజనం అయిపోతుంది. రెండు మేకలు చాలా తెలివైనవి, కానీ వాటి తెలివితేటలు రాధా ముందు ఎందుకు పనికిరావు? ఒకరోజు రెండు మేకలు నిర్ణయించుకున్నాయి, ఈరోజు ఏమైనా సరే ఈ ఇంట్లో నుంచి పారిపోవాలి మనం. అప్పుడే ఒక ఆమె రాధా దగ్గరికి వచ్చింది. రాధా, కొన్ని రోజుల కోసం నీ మేకలు మా ఇంటికి పంపగలవా? అవునా, అలా ఎందుకు? నాకు తెలుసు నీ రెండు మేకలు చాలా మహిమ కలిగినవని. నేను నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తాను. కానీ ఒకటి ఇది చెప్పు, మా ఇంట్లో ఎప్పుడు గొడవలు అవుతూనే ఉంటాయి. వీటి మీద ఆ భగవంతుడు ఆశీర్వాదం ఉందని నాకు నమ్మకం ఉంది. వీటిని గనక మా ఇంట్లో ఒక రెండు రోజులు కట్టి ఉంచానంటే మా ఇంట్లో కూడా ఆనందాలు తిరిగి వచ్చేస్తాయి. కానీ ఈ పనికైతే చాలా డబ్బులు అవుతాయి వదినా. హా, అవి ఇవ్వడానికి నేను తయారే. ఇదిగో నువ్వు నా బంగారు హారం కూడా ఉంచుకో. రెండు మేకలు ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని అనుకుంటాయి. ఎప్పుడైతే ఆమె ఆ రెండు మేకల్ని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తుందో రాధ చాలా ఆనందిస్తుంది. దారిలో ఆ రెండు మేకలు ఆమెతో ఇలా అన్నాయి. ఇదిగో విను విను. హా, ఏంటి? మీరు నిజంగానే మాట్లాడగలరా? ఏదో చెప్పాలని అనుకుంటున్నారు, చెప్పండి చెప్పండి. మేకల మాటలు ఆమెకి అర్థమైతే కాలేదు, కానీ ఆమె చేతిలోంచి వాటి తాడు వదిలేస్తుంది. గంగా ఇంకా జమున తెలివిగా ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటాయి, అలా వెంటనే మాయమైపోతాయి. అరే, రెండు మేకలు ఎక్కడికి పోయాయి? ఇప్పుడు నేను రాధకి ఏమి జవాబు ఇవ్వాలి? ఆమె ఇక్కడ అక్కడ చూస్తుంది, రెండు మేకల్ని వెతుకుతుంది. అప్పుడే ఆమె ఒక చెరువు దగ్గర చూస్తుంది. అక్కడ రెండు మేకలు స్నానం చేస్తూ ఉంటాయి, కానీ వాటి మీద బంగారం రంగు ఏమీ లేదు. అరే, ఇవి ఆ రెండు మేకల్లాగానే ఉన్నాయి, కానీ ఇవి బంగారు రంగులో లేవు. నేను వేరే చోటుకి వెళ్ళి వెతకాలి. ఆమె ఆ రెండు మేకల్ని వదిలేసి వేరే చోటుకి వెళ్తుంది. మరి ఆ రెండు మేకలు వాటి రంగుని వదిలించుకొని మామూలు మేకల్లాగా మారిపోతాయి. అలా వాటి జీవితం హాయిగా జీవిస్తూ ఉంటాయి. వెదురు బొమ్మల వ్యాపారి మాయా కూతురు రాధ మరియు ఆమె భర్త పొలాల్లో వెదురు మొక్కల్ని పెంచేవారు. ఆ వెదురుని తీసి చిన్న చిన్న బొమ్మల్ని చేసి బజారుకు వెళ్ళి అమ్మేవారు. ఒకరోజు పని చేసుకుంటూ ఉండగా రాధకి వెదురు చెక్క దగ్గర ఒక చిన్న బొమ్మ కనిపించింది. అరే, ఈ బొమ్మ ఏంటి? ఎవరో చిన్నపిల్లలు ఆడుకుంటూ ఇక్కడ వదిలేశారేమో. ఇదిగో వింటున్నారా, చూడండి ఒక్కసారి ఎంత బాగుందో ఈ బొమ్మ. భార్యాభర్తలు ఇద్దరూ ఆ బొమ్మని చూస్తూనే ఉండిపోతారు. ఆ బొమ్మ చాలా ఆనందంగా ఉంది. చుట్టుపక్కన ఉన్న పిల్లల్ని అడిగారు, కానీ బొమ్మ వాళ్ళది కాదన్నారు. అప్పుడు ఇద్దరూ ఆ బొమ్మని వాళ్ళింటికి తీసుకువెళ్తారు. వాళ్ళిద్దరికీ సంతానం లేరు, అందుకని ఆ బొమ్మనే వాళ్ళ సొంత కూతురిలా చూసుకుందామని అనుకుంటారు. అప్పుడే అనుకోకుండా ఆ బొమ్మ నిజమైన చిన్నపిల్లలా మారిపోతుంది. అది చూసి రాధ ఆశ్చర్యపోతుంది. అరే, ఇదేంటి? నేను ఇంకా ఒక పాప గురించి ఆలోచించానో లేదో, ఈ మాయాబొమ్మ చిన్న పాపలా మారిపోయింది. ఇదంతా ఏం జరుగుతుంది? నాకు ఏమీ అర్థం కావడం లేదు. మెల్లమెల్లగా ఆ పాప యొక్క అదృష్టం వల్ల వాళ్ళ ఇంట్లో ధనరాశులకి డబ్బులకి దేనికి కొదవలేదు. మెల్లమెల్లగా వాళ్ళిద్దరూ చాలా ధనవంతులైపోతారు. ఆ పాప పెద్దది అయిపోతుంది. అరే బుజ్జమ్మ, ఇప్పుడు నువ్వు పెద్దదానివైపోయావు, ఇక నీకు పెళ్లి చేయాల్సిందే. మమ్మల్ని వదిలేసి దూరంగా వెళ్లాల్సి ఉంటుంది. అమ్మా, నేను పెళ్లి తప్పక చేసుకుంటాను, కానీ అలా ఇలా కాదు. నాకు ఒక షరతు ఉంది. నాకు ఎలాంటి వడ్డు కావాలంటే దూరంగా కొండల మీద నుంచి ఒక మాయా పువ్వును తీసుకురావాలి. ఎవరైతే అది తీసుకువస్తారో అతనితోనే నా పెళ్లి జరుగుతుంది. తల్లిదండ్రులు ప్రతి ఊరిలోని దీని గురించి ప్రకటన చేస్తారు, కానీ ఏ వీరుడు సూరుడు కూడా ఆ మాయా పువ్వుని వాళ్ళింటి వరకు తీసుకురాలేకపోయారు. అమ్మా, మీకు తెలీదు, నేను ఒక సామాన్య మానవుడితో పెళ్లి చేసుకోలేను. నేను ఒక దేవతని. అవును, ఏ పువ్వునైతే నేను తెమ్మంటున్నానో అది నేను ముట్టుకోకుండా నేను ఎవరితోనూ పెళ్లి చేసుకోలేను. ఇంక నేను మీ ఇద్దరిని వదిలి వెళ్లాల్సిన సమయం వచ్చేసినట్టు ఉంది. ఎప్పుడైతే ఆమె అలా అన్నాదో రాధ ఇంకా తన భర్త వెక్కి వెక్కి ఏడ్చారు. తనని వెళ్ళొద్దని ప్రాధేయపడ్డారు. కానీ అనుకోకుండా ఒక యాత్రికుడు ఎప్పుడైతే ఈ విషయం తెలుసుకున్నాడో అతను ఆ మాయా పువ్వుని తీసుకువస్తాడు. దానిని ఆ మాయాదేవత ముందు ఉంచాడు. అది చూసి రాధ తన భర్త ఇంకా కూతురు ఆనందిస్తారు. అమ్మా నాన్న కలిసి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తారు. అలా వాళ్ళిద్దరూ ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అమ్మా, మీలాంటి తల్లిదండ్రులు పొంది
నా జీవితం ధన్యమైంది. ఒక దేవతని అయినా కూడా ఒక మనిషిలా జీవితం సాగించి చూశాను. ఇక నాకు ఒక మంచి భర్త కూడా దొరికాడు. అలా నా జీవితం ఇంకా ఆనందమైపోయింది. నేను మీ ప్రేమ యొక్క రుణం ఎప్పటికీ కూడా తీర్చుకోలేను. అలా మెల్లమెల్లగా రాధని వెదురు బొమ్మల దానిలా కాకుండా ఆ దేవత యొక్క అమ్మలా గుర్తించారు.